హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలు అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ ఎఫెక్ట్ అయితే మీకు పరిచయం చేస్తున్నాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే, ఫస్ట్ మీరు థంబ్నెయిల్ ఫోటో చూసారు కదా, అదేవిధంగా మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకొని మీరు కూడా అలానే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ మీకు డెమో చూపిస్తాను, తర్వాత ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఫుల్ గైడెన్స్ ఇస్తాను. సో ఇప్పుడైతే డెమో చూడండి. సూపర్ కదా ఫ్రెండ్స్. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ పెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకొని మీరు కూడా ఇలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది అయితే మీరు చూసి వెళ్ళిపోతున్నారు. వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కేసి పక్కన వచ్చిన గంట సీమల మీద నొక్కి అలాని నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అది ఇన్స్టాల్ చేయాలి. ఈ యొక్క అప్లికేషన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరి ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో బేసిక్గా ఇక్కడ వచ్చేసి నేను కొన్ని కపుల్స్ ఇమేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఒక 5 or 6 ఇమేజ్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి, సారీ ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ మీద టచ్ చేసి, సో ఇక్కడ మనకు ప్యాన్ అండ్ జూమ్ అని ఉంటుంది. ఈ ప్యాన్ అండ్ జూమ్ మీద ట్యాప్ ఇస్తే మనకి ఇక్కడ ఈజీకోల్డ్ మీద ట్యాప్ ఇవ్వండి. మీకు ఎలా కావాలో అలా ఇలా స్క్రోల్ అప్ అనేది చేసుకోండి. స్క్రోల్ అప్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు మళ్ళీ ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకి క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంది కదా, సో ఈ క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇవి ఎఫెక్ట్స్ అన్నీ మనకు కైన్ మాస్టర్లోనే ఉంటాయి. సో ఇవన్నీ మనం ఫ్రీగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. మీకు డౌన్లోడ్ చేసుకునే విధానం తెలియకపోతే ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. గెట్ మోర్ మీద ట్యాప్ ఇస్తే ఇక్కడ ప్రతి ఒక్క ఎఫెక్ట్ అనేది వస్తుంది. మీరు ఆ ఎఫెక్ట్స్ అనేది మీకు సింపుల్గా డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఓకే, ఇక్కడ నింకు గ్రీవ్స్ అని ఉంది కదా, సో ఈ దీని మీద మీరు ట్యాప్ ఇచ్చేసి మనకు ఫస్ట్ వైట్ బార్డర్ను సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో చూడండి మనకు ఎంత బ్యూటిఫుల్ ఎఫెక్ట్. వావ్, అమేజింగ్ కదా గైస్. సేమ్ ఇలా ఇచ్చేసి ప్రతి ఒక్కటి మీకు 1 by 1 ఇలా ఇచ్చేసి సేమ్ ఫస్ట్ ఇమేజ్గా వచ్చేసి నేను తీస్తున్నా. సెకండ్ ఇప్పుడు టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ సెకండ్ ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ అదే యానిమేషన్స్ సెట్ చేసుకొని ఎక్కడుంది మనకు ఇక్కడ సెట్ చేసుకొని సేమ్ ఇలా వచ్చేసి ఇలా 1 by 1. ఓకే, సో ఇప్పుడు అప్పుడు మనం ఫస్ట్ ఇచ్చాము, ఇప్పుడు సెకండ్ ఇవ్వండి. ఇలా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 3rd ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళేసి సేమ్ మళ్ళీ అదే ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇలా మనకి 1 by 1 ఇమేజెస్ చేంజ్ అయ్యే కొద్దీ మనకు 3 or 4 అనేది ఇలా చేంజ్ అవుతుండాలి. ఓకే, సో చూడండి మనకి ఎంత బ్యూటిఫుల్గా అంటే వావ్, అమేజింగ్ కదా గైస్. సో చాలా అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. సో ప్లీజ్ అండి, ఇంకా వీడియోకు లైక్ చేయాలి అంటే లైక్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలాని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే, సో ఇలా అన్ని ఎఫెక్ట్స్ అన్ని ప్రతి ఒక్క ఇమేజ్గా అన్ని ఇచ్చేశాక, సో ఇంకా మనకు ఎఫెక్ట్ని ఎలా యాడ్ చేయాల్సింది మీకు తెలిసిపోయింది. సో నెక్స్ట్ ఏంటి కావాల్సింది, మనకు నచ్చిన ఆడియో సాంగ్ కావాలి. ఓకే, సో ఇక్కడ ఆడియో అని ఆప్షన్ ఉంది. మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ ఉంటాయండి. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఎందుకంటే నేను మూవీ సాంగ్స్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి. సో అందుకు నేను ఎటువంటి సాంగ్స్ ప్లే చేయను. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. సో ఇంకా బేసిక్గా వీడియో వచ్చేసింది, ఆడియో వచ్చేసింది, ఇమేజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది. సెర్ ఆప్షన్ మీద టచ్ చేసి లోలో ఉండేది హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది.
కానీ ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలనేది మీకు ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్రెడీ నొక్కండి. నేను ఏ వీడియో చేసినా కూడా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ. Oh,